అదేవిధంగా ఒక ఎంఎల్సీ ఆనందబాబు ఒక ఎస్సీ సోదరుడు డ్రైవర్ గా పనిచేస్తా ఉంటే చంపేసి కార్ లో డిక్కీలో తీసుకుపోయి వాళ్ళ దగ్గర పడేశారంటే ఈ వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో ఎంత పరితెగించి పనిచేస్తా ఉన్నారో మనందరం కూడా గమనించాలి. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్లో రోడ్డు మీద కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఒక ఎమ్మెల్యే మీద దాడి చేసే పరిస్థితి, ఒక పార్టీ నాయకుల మీద దాడి చేసే పరిస్థితి. మొన్న లోకేష్ బాబు గారి పాదయాత్రలో మేము కూడా పోయి ఇక్కడి నుంచి కరగడి ప్రాంతం మన యువకులు కూడా వచ్చారు. ఊరుపాడు మండలం వాళ్ళు కూడా 20 మంది వ్యక్తులు, కనీసం 3000 మంది 4000 మంది ఉన్నాం ఆయన పాదయాత్రలో. మేము అందరం కూడా ఆయన పక్కనే ఉన్నాం. 20 మంది వ్యక్తులు రాళ్లు తీసుకొని వస్తే వాళ్ళకు పోలీసులు కాపలా కాసే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏ విధమైన దమనకాండ చేసి రేపు ఎలక్షన్ చేయాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. కనీసం మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు ఎంత సెక్యూరిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బాబు గారు ఏ విధంగా చేశాడు, ఈ రోజు లోకేష్ బాబు గారి పాదయాత్ర చూస్తా ఉంటే గుర్తుపోతా ఉంది. ఆయన మాట్లాడడానికి మైక్ తీసేస్తే కంటిన్యూషన్ 10 విలేజ్లో మాట్లాడడానికి గుర్తు కూడా పనిచేసే పరిస్థితి లేదు సాయంత్రానికి. అంటే ఈ ముఖ్యమంత్రి దుర్మార్గమైన ఆలోచన, ఈ నియంత పరిపాలన అన్నమాట. ఎవడు మాట్లాడకూడదు ఈ రాష్ట్రంలో. నేను ఒక్కడనే బతికినంతకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఆ రాజుల కాలంలో ఉండే మనస్తత్వంతో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. మన అందరం కూడా దీన్ని గమనించాలి. ఒక యువకుడుగా